పవన్ కళ్యాణ్ గారికే సినిమా వాళ్ళు పోయి సపోర్ట్ చేయలేదు సార్. మా పవన్ కళ్యాణ్ నాకు పవన్ కళ్యాణ్ కంటే నాకు ఎక్కువ ఏం కాదు కదా. ఎంతోమంది ఉద్దండులు మల్కజ్ గిరి టికెట్ ఆశిస్తున్నారు. బండ్ల గణేష్ ఉద్దండు అంటే ఒక పేరు చెప్పండి, ఎవరు ఆశిస్తారు ఇప్పుడు అంటే ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు ఉండవచ్చు. ఎవరు ఎవరు పేరు చెప్పండి సార్ అంటున్నారు. మిగతా వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఎవరు ఒక పేరు చెప్పాలి. మీరు ఉద్దండులు అన్నారు, మీరు ఎవరు ఒక పేరు మధు యాష్కి లాంటి నేతలు ఉన్నారు. మదన్ అడిగాను, చేయను అన్నాడు. హనుమంతరావు అన్న ఇంటికి పోయి వచ్చాను అన్న, మీరు అప్లై చేస్తే నేను చేయను. హనుమంతరావు గారు ఉన్నారు, నన్ను మీరు అడిగారు నేను ఆన్సర్ ఇస్తున్నాను. హనుమంతరావు అన్న అడిగాను, నేను చేయను గణేష్. గణేష్ భాయ్ నువ్వు చెయ్యి, నీకు నేను పూర్తి సహకారం అందిస్తాను. మీరు మందగా అట్లాగే మన ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన ప్రతి ఒక్కరిని ఫోన్ చేసి అన్న మీరు చేస్తే హ్యాపీ, లేకపోతే నాకు అవకాశం వస్తే నాకు సాయం చేయండి అన్న. ప్రతి ఒక్కళ్ళు హార్ట్గా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్పారు అందరూ. గద్దరన్న వాళ్ళ పాప కానీ, వెన్నెలమ్మ కానీ, ఎవరైనా కానీ, అది ప్రతి ఒక్కళ్ళు చాలా. కొలన హనుమంత్ అన్న కానీ, మన ఉప్పల్ పరమేశ్వర రెడ్డి గారు కానీ, అందరూ ప్రతి ఒక్కళ్ళు రాన్న 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 చేద్దాం అన్న అన్నారు. కానీ ఒక్కడు కూడా నువ్వు ఎందుకు వస్తావు అనలా. వాళ్ళ బ్యూటీ అది, నాకు చాలా ఆనందం అనిపించింది. వాళ్ళ సంస్కారానికి చేతులు అయితే దండం పెట్టాలనిపించింది నా. నిజంగా అంత మంచి సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉంది. అంతేగాని దానికి మాకు నువ్వు యొక్క ఉద్దండలు ఎవరైనా ఆశించి నాకంటే మంచివాడు వచ్చి కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుంది, కాంగ్రెస్ పార్టీ గెలవాలి, నా బాగుంటుందని ఆశిస్తే నేను దేనికైనా పార్టీ ఏం చెప్తే అది చేస్తాను. అక్కడ అంత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఉప్పల్ కానీ. అందుకనే కదా నేను అనుకుంది, అందుకనే ఎన్నుకున్నాడు మాజీ మంత్రి మల్లారెడ్డి గారు. అందుకనే నేను అనుకున్నా ఆ ఉద్దండుల నుంచి మీరు బయటపడాలని అనుకుంటున్నా. అరే వాళ్ళు ఉద్దండులు అయితే ఏం సార్, మా దగ్గర బ్రహ్మాండమైన మైనంపల్లి హనుమంతరావు, పరమేశ్వర రెడ్డి, కులన్న హనుమంతన్న, వెన్నెలమ్మ, మదయాష్కి గారు, బ్రహ్మాండమైన వాళ్ళు ఉన్నారు మా దగ్గర. బ్రహ్మాండమైన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఏంది, ఆ రోజు రాజకీయంలో వాళ్ళు ఓడిపోవచ్చు. ఇలా హైదరాబాద్లో లాస్ట్ టైం ఆయన మైనంపల్లి హనుమంతరావు గారు హైదరాబాద్ మేయర్ ఫస్ట్ ఎలక్షన్ జరిగినప్పుడు మేయర్ ఎలక్షన్ తీసుకురావడం ఆయన ముఖ్య కారకుడు. రెండుసార్లు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి 10 ఏళ్ళు ఎంపీగా ఉండి బ్రహ్మాండంగా తీసుకొచ్చి కొట్లాడిన మధుయాష్కి గారు ఎల్బీ నగర్ నుంచి ఉన్నారు. మాకు మహానేత గద్దరన్న బిడ్డ మా కంటోన్మెంట్ నుంచి ఉంది. సీనియర్ నాయకులు కులన హనుమంతన్న కుత్బుల్లాపూర్ నుంచి ఉన్నాడు. బండి రమేష్ గారు కొత్తగా వచ్చి ఇక్కడి నుంచి ఉన్నాడు, మన కుక్కట్పల్లి నుంచి ఉన్నాడు. పరమేశ్ అన్న బ్రహ్మాండంగా యువకుడు, ఉత్సాహవంతుడు, పరిగెత్తుకుంటా వచ్చే ఉత్సాహవంతుడు ఉప్పల్ నుంచి ఉన్నాడు. మాకు అంతకంటే ఏం కావాలన్నా, మాకేం కావాలి? మటీం చాలా బ్రహ్మ లక్ష ఓట్లతో గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ సార్. మీకు విశ్వాసం ఉంది? లక్ష ఓట్లతో గెలుస్తాను, లక్ష ఓట్లతో గెలుస్తుంది. జనమందరూ అందుబాటులో ఉండే కావాలనుకుంటున్నారు. ఎవరికి ఎవరు చేయాలండి? ఇలా తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతంగా పనిచేస్తుంది. అన్ని స్కీములు చకచకా జరుగుతున్నాయి. 24 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి గారు.